అంబులెన్సులని సరిహద్దులలో ఆపడం దాని మీదన హైకోర్టుకు వెళ్ళటం హైకోర్టులో విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ కూడా అటెండ్ అవ్వటం ఓవరాల్గా కోర్టు ఆదేశాలు ఆ తర్వాత రాత్రికి ఎట్లా ఎట్టకేలకు అంబులెన్సులను అనుమతించడం ఈవేళ ఈ పాస్ కూడా లేకుండా అనుమతిస్తున్నామని చెప్పటం అంతవరకు బాగానే ఉంది అసలు సమస్య ఇప్పటికీ ప్రభుత్వానికంటే దీంట్లో మనం స్కోర్ చేసుకునేదానికంటే కూడా మన వీక్నెస్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో వైద్యాన్ని నమ్మక తెలంగాణకు వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్లో బెడ్లు దొరక్క తెలంగాణకు వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్లో వైద్యం అందక తెలంగాణకు వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైద్యం మీద నమ్మకం లేక హైదరాబాద్ వెళ్తున్నారు ప్రాణాలు గుప్పెట పట్టుకుని హైదరాబాద్కి పరుగులు పెడుతున్నారు ఇది ఆలోచిస్తున్నామా మనం కనీసం ఈ సీరియస్ సిచ్యుయేషన్లో ఎందుకు ఇలాంటి వాతావరణం వచ్చింది అంతమంది ఇప్పుడు ఏదో వాళ్ళ తెలంగాణ వాళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళీ వాళ్ళ గురించి వెళ్ళిపోవట్లేదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు తమకి ఇక్కడ సరైనటువంటి వైద్యం అందటం లేదని పరుగులు పెడుతున్నారు అక్కడికి అంటే అక్కడ లోపం ఎక్కడుంది ఇక్కడ మన దగ్గర వైద్య వసతిలో లోపం ఉందా లోపముందా లోపం ఉందా మన దగ్గర బెడ్లలో లోపం ఉందా అందుబాటులో లోపం ఉందా అనేది ఆలోచిస్తున్నామా లేదా మిగతాది చూసుకుందాం దాంట్లో ఉన్నటువంటి లోపం ఏంటి రైట్ ఏంటి అన్నది నిన్న కూడా చర్చించుకున్నాం ప్రభుత్వం ఆలోచించుకోవాల్సినటువంటిది అధికార పక్షం ఆలోచించుకోవాల్సినటువంటిది కూడా ఈ రెండవ కోణం